శంకుస్థాపన కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు వారు ఇచ్చేయటం మాకు ఆనందదాయకం. మేము తలపెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే బీద విద్యార్థులకు ఏ కులమైనా కానివ్వండి, మా కులమైనా కానివ్వండి, వేరే కులమైనా కానివ్వండి, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడానికి వాళ్ళు వెనుకబడి ఉండకుండా రాణించడానికి మా కృషి చేయటంలో భాగంగా ఒక బిల్డింగ్ను మేము నిర్మాణం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మరి ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి మరి మమ్మల్ని అభినందించి మరి వారు కూడా వారికి తోసిన సహాయాన్ని అందజేస్తామని చెప్పారు. మేము వారిని ఒక 10 లక్షల రూపాయలు కోరుతున్నాం బిల్డింగ్ పూర్తి అవ్వడానికి, వారు అందిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. గతంలో కూడా మేము ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది, అప్పుడు కూడా చెప్పారు, వారు ఇప్పుడు కూడా మాట ఇచ్చారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. పూజా కార్యక్రమం జరిగినటువంటి ప్రజాప్రతినిధుల తప్పులకి పేరు పేరు నమస్కారాలు. మరియు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క భవనం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఒక కమ్యూనిటీలో సమానంగా అభివృద్ధిలోకి రాలేరు, అందరికి సొంత భవనాలు ఉండవు కాబట్టి అటువంటి వారి అవసరానికి ఒప్పుకొని వారి కార్యక్రమం నిర్వహించుకుంటే ఉండాలని మనకల ప్రభాకర్ గారు 200 గజాల బహుకారం జరిగింది. అలా మా అంక సత్యం గారు, మా పెద్దలు అన్ని మా కులసంగం అందరూ మీ ముందు ఇవ్వండి అని చెప్పినప్పుడు మా అంకతి వెంకటరావు గారు అడగన్నారు. ఆ భరోసాతోని ఇంత దూరం ప్రయాణం చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మేము ముందల్నే ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని కలవలేకపోయినాం, చైర్మన్ గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. 2 సార్లు కలిసినప్పుడు ఎందుకు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు కాబట్టి, అతను ఇంతకుముందు చేసినటువంటి 10 సంవత్సరాల సర్వీస్ కూడా మాకు తెలుసు కాబట్టి ఆ నమ్మకంతో ఈ భవనాన్ని తీసుకుపోయేటందుకు మేము ధైర్యంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా దీనికి మాకు ఎంతో సహకరించిన మా 2 సార్లు చైర్మన్ దుప్పల సత్యనారాయణ గారు మరియు వర్మ వీరయ్య వర్మ చైర్మన్ అతని యొక్క పూర్తిఫలము అతను కూడా ఏ రకం సహాయం కావాలన్నా కానీ చేస్తున్నారు. అందరి పేరున మన శంకర్ నాయక్ గారు అయితే మరి ఆన్లైన్ లో తీసుకొచ్చి 10 రూపాయలు కూడా ఎంటర్టైన్ చేశారు. అందరు కూడా చెప్పకుండా చేస్తారు ఆ నమ్మకైతే మాకు. అతను ఇంతకుముందు కూడా మా ఉపాధ్యాయులు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు, అక్కడ పాటిస్తారు. మాకు ఈ భవనానికి కూడా అన్ని సహాయ సహకారం అందించాలని మరి ఈ మోర్గ్యాలు కూడా పెరగ సంఘం తరఫున వారికి భిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు మీకు వస్తే నల్గొండ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు మేము దాదాపు 31% ఉంది కులం అనేది. కాబట్టి కొన్ని విషయాలకు వచ్చినప్పుడు పట్టణాల్లో కొంతమంది ఇట్లా జాబు పరిస్థితులు కానీ ఉద్యోగరీత్యా కానీ రెండు వ్యాపార తరగతి స్థిరపడేటప్పుడు కొన్ని పేద విద్యార్థులకు కమ్యూనిటీ అందరూ ఒకటి ఉండాలి అని చెప్పేసి హాస్టల్ భవన నిర్మాణానికి వారికి ధన్యవాదాలు చేస్తూ మీరు కూడా వచ్చే ప్రభుత్వ కూడలు కూడా మా పెరక సంఘం పెరక వ్యవస్థ కూడా తగిన వాట ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతూ మీరు కొంచెం వడలు పండండి సార్, అందరూ సెకండ్. Okay.